ఆ చంద్రశేఖర్ పెట్టిన పార్టీ మీటింగ్ లా స్టేజ్ మీద కుర్చీలు లేవు, స్టేజ్ కింద పబ్లిక్ లేదు. అదో పార్టీ, అదో మీటింగ్. అవు ఎట్లుంటారు బాయ్, మన పార్టీ కేడర్తో గెలిచినోడు, ఆయన కేడర్ ఉంటే కదా పబ్లిక్ మీటింగ్ కి రానికే. ఇల్లు అల్కంగానే పండగ కాదు, పార్టీ పెట్టంగానే పోటుగాడు కాదు. మంచిగా చెప్పినావు అన్న, ఏడా తిరిగేసరికి చంద్రశేఖర్ పెట్టిన పార్టీ ఐసీలా ఉంటది. బరాబర్ గంతే, అది మకలో పుట్టి పొప్పులో పోయే పార్టీ, దాని గురించి ఆలోచించాడు ఏంది? కరెక్టే, మన రేంజ్ కి ఆ పార్టీ గురించి ఆలోచించుడు వేస్ట్ సార్. అసలు మన మీటింగ్లు ఎట్లుంటాయి? ఇసకేస్తే రాలనంత జనం వస్తారు. తోలికెళ్తే ఎందుకు రారు గాని, అక్కడంత సీన్ లేదు. పెగ్గేసినంత ఈజీగా జనం వస్తారని భ్రమపడి భంగపడ్డాడు. నమస్తే సార్, నేను చంద్రశేఖర్ని మాట్లాడుతూ ఉన్నా. మిమ్మల్ని కలవడానికి మీ ఇంటికి వచ్చిన. కంగారు పడకండి, నిదానంగా మీ పని చూసుకుని రండి. సార్ టీ తీసుకోండి. తీసుకోండి సార్. శారదా, శారదా. ఏంటండి? సార్ వాళ్ళకి టీ ఇచ్చావా? ఆ ఇచ్చానండి. సార్ మీరు ఇక్కడ ఇలా గాబరా పడకండి, ముందు మీరు కూర్చోండి. కూర్చోండి సార్. ఏం లేదండి, విషయం ఏంటంటే నాగార్జున సాగర్ నుంచి ఒక్క టీఎంసీ నీళ్ళు కూడా మనకు వదులుతలేదు. రేపు అక్కడ మీటింగ్ పెట్టి మన తెలంగాణకి ఇవ్వాల్సిన నీళ్ళ గురించి అక్కడ రైతులకు వివరించాలి. అందుకు మీరే కరెక్ట్ అని ప్రొఫెసర్ గారు పంపించిండు. ఎందుకంటే కేంద్రంలో నీటిపారుదల శాఖ అధికారిగా పనిచేసిన మీకు సుక్క నీటి లెక్క కూడా చక్కగా తెలుసుంటది కదా. అందుకని మీరు మాతో మీటింగ్కి వచ్చి జనానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తప్పకుండా సార్, మన నీళ్ల గురించి మన ప్రజలందరికీ అర్థమయ్యేట్టుగా నేను చెప్తాను. చాలా సంతోషం సార్.